కరోనా వైరస్ లో మళ్ళీ మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఈ వేరియంట్ కి ఒమిక్రాన్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరు పెట్టింది. ఇది మునుపటి వాటికన్నా భారీగా ఉత్పరివర్తనం చెందింది. దీని ఉత్పరివర్తనాల జాబితా చాలా పెద్దదే అని, ఇది చాలా భయంకరమైనదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటివరకు మనం చూసిన వేరియంట్లలో ఇదే అత్యంత ప్రమాదకరమైనదని చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో బయటపడ్డ ఈ వేరియంట్ కేసులను బట్టి చూస్తే దీని వ్యాప్తి ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇది మరింతగా వ్యాప్తి చెంది ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది, వ్యాక్సిన్లకు లొంగుతుందా, ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు చాలా రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి, కానీ స్పష్టమైన జవాబులు కనిపించట్లేదు. ఈ కొత్త వేరియంట్ను B.1.1.529 అని పిలుస్తున్నారు. గత వేరియంట్లకు గ్రీకు అక్షరమాలలో ఉన్న ఆల్ఫా, బీటా, డెల్టా అని పేరు పెట్టినట్లు దీనికి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అనే పేరును నిర్ధారించింది. ఈ కొత్త రకం అసాధారణ స్థాయిలో ఉత్పరివర్తనాలు చెందిందని, ఇప్పటి వరకు కనిపించిన వేరియంట్ల కన్నా ఇది భిన్నమైనదని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ తులియో డి ఒలివేరా చెప్పారు. కరోనా వైరస్ పరిణామ క్రమంలో చాలా స్థాయిలు దాటి వచ్చిన ఈ వేరియంట్ తమను ఆశ్చర్యపరిచిందని, ఊహించిన దానికన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు దీనిలో కనిపిస్తున్నాయని ఒలివేరా అన్నారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్లో మొత్తంగా 50 ఉత్పరివర్తనాలున్నాయని, స్పైక్ ప్రోటీన్లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయని తెలిపారు. ఈ స్పైక్ ప్రోటీన్ల ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అందుకే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వీటిని లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తాయి. ఒమిక్రాన్ వేరియంట్లో మన శరీరంలోని కణాలను ముందుగా తాగే రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి. ప్రపంచాన్ని వణికించిన డెల్టా వేరియంట్లో రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో కేవలం 2 ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, చైనాలోని వుహాన్లో మొదట కనిపించిన కరోనా వైరస్ కన్నా ఇది చాలా భిన్నంగా ఉంది. అందువల్ల అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు దీనిపై అంతగా ప్రభావం చూపించకపోవచ్చని అంచనా. ఇంతకు ముందు బయటపడిన వేరియంట్లలో కనిపించిన మ్యుటేషన్లు ఇందులోనూ ఉన్నాయి. వాటి ద్వారా ఈ కొత్త వేరియంట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు N501Y అనే మ్యుటేషన్ వల్ల కరోనా వైరస్ సులువుగా వ్యాప్తి చెందుతుంది. మరికొన్ని రకాల ఉత్పరివర్తనాలు శరీరంలోని యాంటీబాడీస్ వైరస్ను గుర్తించకుండా చేస్తాయి. అయితే ఇందులో పూర్తిగా కొత్త మ్యుటేషన్లు కూడా కనిపించాయి. ఈ కొత్త మ్యుటేషన్ల వల్ల ఈ వేరియంట్ ఒకరి నుంచి ఒకరికి సులువుగా త్వరగా వ్యాపించవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. అయితే గతంలోనూ ఇంతలా భయపెట్టే వేరియంట్లు బయటపడినా అవి వాస్తవంలో పెద్దగా ప్రభావం చూపలేదు. బీటా వేరియంట్ పైన మొదట్లో ఇలాగే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రోగనిరోధక వ్యవస్థ నుంచి ఇది తెలివిగా తప్పించుకుంటుందని భయపడ్డారు. కానీ దాన్ని మించిన డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని వణికించింది. డెల్టా వేరియంట్ కన్నా ఎక్కువ ఇన్ఫెక్టివిటీ, రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే గుణం ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్లో అధికంగా ఉన్నాయని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రవిగుప్తా చెప్పారు. ఈ వైరస్ వ్యాప్తి ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ ఆందోళన కలిగించే అంశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్లో 77 కేసులు, బోట్స్వానాలో 4 కేసులతో పాటు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా హాంకాంగ్లో 1 కేసు నమోదైంది. వీరందరికీ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కోవిడ్ సోకినట్లు స్పష్టమైంది. తెలిసిన దానికన్నా వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోందని అర్థమవుతోంది. సాధారణ పరీక్షల్లో ఈ వైరస్ చిత్రమైన ఫలితాలను, అంటే ఎస్జీన్ డ్రాప్అవుట్లు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల గౌటెంగ్ ప్రాంతంలో 90% కేసులు ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వల్లే కావచ్చని, దక్షిణాఫ్రికాలోని ఇతర ప్రాంతాలకు ఇది వ్యాప్తి చెంది ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆందోళన కలిగించే ఈ ఒమిక్రాన్ వేరియంట్ను మరింత జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సందేహాలకు సమాధానాలు దొరికే వరకు వేచి చూస్తూ ఉండలేమని ఈ మహమ్మారి మానవాళికి ఇప్పటికే నేర్పించింది.